మన ఉండి నియోజకవర్గంలో నేను గత 20 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీకి కష్టపడి పనిచేశాను. మొన్న 24లో మ్యాండేట్ అడిగాం. మ్యాండేటు ఇవ్వకపోగా కనీసం నన్ను సంప్రదించలేదు, కనీసం పిలవలేదు, చర్చించలేదు. వాళ్ళు ప్రకటించుకున్నారు. ఆ తీరు నన్ను చాలా బాధించింది, చాలా ఇబ్బంది పడ్డాను. అట్లాగే నాకున్న అభిమానులు కానీ, కార్యకర్తలు కానీ, అందరూ కూడా నియోజకవర్గ ప్రజలు కానీ నాకు మద్దతు తెలిపి సంఘీభావం కూడా తెలిపారు. అదే తీరులో సరే, ఈ 15 రోజుల్లో అయినా, ఇప్పటికి 15 రోజులయ్యింది, ఈ 15 రోజుల్లో కూడా అధిష్టానం తరపున ఎవరు కనీసం వచ్చి పలకరించిన పరిస్థితి లేదు. నీ పార్టీ, నీ సేవలు పార్టీకి అవసరమా లేదా అనే విషయాన్ని కూడా కనీసం చర్చించిన పరిస్థితి లేదు. కనీసం ఎలా ఉన్నామని మాట్లాడే పరిస్థితి కూడా లేని పరిస్థితి మన తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఉంది అంటే చాలా బాధాకరంగా, ఇబ్బందికరంగా ఉంది. పార్టీకి నిజాయితీతోటి, నిబద్ధతతోటి, కమిట్మెంట్ తోటి పార్టీ కోసం పనిచేయటం జరిగింది. పార్టీ కోసం కష్టపడటం జరిగింది. ఈ ప్రాంతంలో చిన్నపిల్లని అడిగినా మనం ఏం చేసామన్నది ప్రతి ఒక్కరు కూడా పార్టీకి ఏం చేసామన్నది చెప్తారు. అటువంటి పరిస్థితి పార్టీలో కూడా అధిష్టానం కూడా తెలుసు నేను ఏ విధంగా పనిచేశాను, కొల్లేరు కోసం ఏ విధంగా పోరాటం చేశాను. అట్లాగే ప్రజా సమస్యల పట్ల అపోజిషన్ ఎమ్మెల్యేగా ఉండగా ఏ విధమైన పోరాటాలు చేశాను, అలాగే స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా ఏ విధమైన సేవలు చేశాను, అధికార పార్టీలో ఉండగా అభివృద్ధి సంక్షేమ ఫలాలు ఏ విధంగా చేశాను, ప్రభుత్వంతో మమేకమై ప్రభుత్వ సహకారంతో నియోజకవర్గాన్ని, ఈ ప్రాంతాన్ని ఏ విధంగా అభివృద్ధి చేశాననేది కూడా అధిష్టానానికి తెలుసు. అట్లాగే దేశంలోనే ఉత్తమ ఎమ్మెల్యే అన్నీ తెలిసి ఈరోజు సర్వేల్లో కూడా 24 సార్వత్రిక ఎన్నికల్లో ఉండిలో శివైతే భారీ మెజార్టీతో గెలుస్తారనే విషయాలు కూడా అధిష్టానానికి తెలుసు. అయినప్పటికీ కూడా నన్ను నిర్లక్ష్యం చేసింది. అట్లాగే ఇప్పుడు కూడా ఈ 15 రోజుల్లో కూడా కనీసం ఎవరు మాట్లాడకుండా నన్ను అంతా కూడా నిరాదరణకి గురి చేసినట్టు పార్టీ అధిష్టానం ప్రవర్తించింది. తీరు నన్ను చాలా బాధించింది. ఏదైనా నేను ఉండి నియోజకవర్గానికి సేవ చేయాలి, ప్రజల్లో ఉండాలని చెప్పి ప్రజల అభిష్టం మేరకు ప్రజలందరూ కూడా నన్ను కోరుకుంటున్నారు. నేను 15 రోజులు కూడా నేను ఈ ఆఫీస్లో ఉన్నప్పుడు గ్రామాల నుంచి అందరూ కూడా వచ్చి మనం చేసిన అభివృద్ధి సంక్షేమం సేవలన్నింటినీ కూడా అందరూ కూడా గుర్తు చేసుకుంటూ మీ ద్వారానే మా పేద వర్గాలకు కానీ వర్గాలు కూడా మీరు ఆదరించారు, అభిమానించి గౌరవించారు, మా అభ్యున్నతికి పాటుపడ్డారు. అట్లాగే రైతాంగానికి ఎల్లని సేవలు చేశారు, రైతాంగం అభివృద్ధికి పాటుపడ్డారు. ప్రత్యేకించి ఆక్వా రంగాన్ని అగ్రభాగాన నిలబెట్టి రైతులు అభివృద్ధి చేయడానికి కష్టపడి పనిచేశారు. మీ శక్తియుక్తులన్నీ కూడా ఉపయోగించి నియోజకవర్గ రైతాంగం అభివృద్ధికి, నియోజకవర్గ అభివృద్ధికి, మౌలిక వసతులకి, ప్రజల సంక్షేమానికి పాటుపడ్డ వ్యక్తిగా మీరు మా ముందు ఉండాలి. నాలుగు గంటలకే ప్రెస్ మీట్ ఉంది, ఆ టైంలో నేను మీ అందరికీ కూడా ప్రకటన చేస్తాను. తెలుగుదేశం పార్టీతో అనుబంధాలు పూర్తిగా తెలుసుకున్నారా, దాంట్లో కొనసాగుతారా?
తెలుగుదేశం పార్టీ అనుబంధంతో ఉన్నాను కదా, అనుబంధంతో ఉన్న బట్టే నేను ఈ 15 రోజులు కూడా వాళ్ళు నన్ను ఇబ్బంది పెట్టినా ఏం చేసినా ఇంకా ఎదురు చూశాను. వాళ్ళు కనీసం మాట్లాడతారు, నన్ను నా ఏదైతే నేను ఇబ్బంది పడ్డానో ఆ ఇబ్బందిని వాళ్ళు కనీసం పరిశీలిస్తారని నేను వేచి చూశాను. దురదృష్టం ఏంటంటే ఈ 15 రోజులు కూడా వాళ్ళు ఎవరు కూడా కనీసం పలకించింది లేదు, ఎక్కడా కూడా మాట్లాడింది లేదు, ఈ విషయం పట్ల ఎక్కడ స్పందించింది కూడా లేదు. ఇవన్నీ కూడా బాధను కలిగించాయి. నేను కంటెస్ట్ చేస్తున్నాను, ఎక్కడ కొనసాగేది వేరే నామినేటెడ్ పోస్టులు నేనేమి ఆశించేది ఏమీ లేదు. నేను ప్రజాక్షేత్రంలో ఉండబోతున్నాను కదా, నేను శనివారం ప్రకటిస్తాను కదా, ప్రజాక్షేత్రంలో ఖచ్చితంగా ఉంటాను. వీళ్ళెవరూ కూడా నాకు ఈ నామినేటెడ్ పోస్టులు ఈ పోస్టులు ఏమి ఆఫర్ చేస్తే వాటిని ఏమి నేను పరిశీలించే పరిస్థితి ఏమి ఉండదు. ఉండి నియోజకవర్గ ప్రజాక్షేత్రంలో ఉండాలని చెప్పి నిర్ణయించుకున్నాను. ఖచ్చితంగా నేను పోటీ చేస్తున్నాను. అట్లాగే ఈ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు నాకు, నేను ఉండి నియోజకవర్గంలో అందరివాడిగా ఉన్నాను, పార్టీలకి రైతంగా అందరికీ కూడా పనిచేశాను. ప్రత్యేకించి ఇక్కడ రైతాంగానికి ఏ లోటు లేకుండా రైతులతోటి మమేకమై పనిచేశాను కాబట్టి రైతుల్లో అన్ని పార్టీలకి మద్దతు ఇచ్చేవారు అందరూ ఉంటారు. అదే రీతిలో వైఎస్ఆర్ అభిమానులు, వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా చాలామంది కూడా నేను రావాలని చెప్పి వాళ్ళు కోరుకుంటారు. ఆ కోరిక మేరకే అందరూ కూడా ఈ ప్రచారాలు కూడా జరుగుతూ ఉన్నాయి. మా బ్రదర్ ఏం కాదు, ఎందుకు ఒకరోజు 2 రోజులు వెయిట్ చేయండి, శనివారం మధ్యాహ్నం మీకు 4 గంటలకి టైం కూడా చెప్పాను కదా, ఆ టైంలో నేను ప్రకటిస్తాను ఏ ప్లాట్ఫామ్ మీద వస్తున్నాను అనేది ప్రకటిస్తాను. థ్యాంక్ యూ మీ అందరూ.